राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహించబోతున్న శ్రీ లక్ష్మీ మహాయాగానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని అన్నారు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు ప్రధాన ఆగమాలను అనుసరించి యాగం కొనసాగుతుందని తెలిపారు సాధారణ భక్తులు యాగాన్ని వీక్షిస్తూ ముందుకు సాగేలా నాలుగు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటున్న సత్యనారాయణతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్ దేవాదేశక యాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు దాదాపుగా ఈ యాగాన్ని వీక్షించడానికి భక్తులకు దాదాపుగా ఒక 10 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటు ప్రత్యేకంగా ఒక 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బందోబస్తును కూడా పరివేక్షిస్తూ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపున నాలుగు మహా మండపాలను కూడా నిర్మించి నాలుగు మహా మండపాలను కూడా యాగ నిర్వహణ కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతా పాటు దేవాదేశక కమిషనర్ సత్యనారాయణ ఉన్నారు ఇంత మార్గం ఎటువంటి ఏర్పాట్లు చేశారు తెలుసుకునే ప్రయత్నం సార్ ఈ యాగానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు దీనిలో మనకు ప్రధాన ఆగమనం 8 ఉన్నప్పటికీ ముందు నాలుగు ఆగమనాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు ఆగమనాల ప్రకారం ఇక్కడ మనకి ముఖ్యంగా పాంచరాత్రం వైకానసం శైవం వైదిక సమర్థమనే ఈ నాలుగు ఆగమనాలలోన మనం ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక్కొక్క దగ్గర 27 కుండలతో పాటు ప్రత్యేకంగా నాలుగు యాగశాలలు ప్రధాన యాగశాలలు ఉంటాయి ఒక్కొక్క ఆగమనకి ఒక ప్రధాన యాగశాల ఉంటుంది ఆ యాగశాల ద్వారా మిగతా ఇది కుండలకి మనం ఇక్కడి నుంచి మిగతా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ యాగశాల ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది భక్తులకు రాకున్నా వారికి కావాల్సినటువంటి మంచినీళ్ళు అదే రకంగా మజ్జిగ లాంటివి ఏర్పాటు చేయడంతో పాటు మిగతా పరంగా ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటి దేవాలయాలు మనకి అన్నవరం దేవస్థానం నుంచి అదే రకంగా ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి తర్వాత మనకి దుర్గామల్లేశ్వర దేవస్థానము శ్రీకాళహస్తి అదే రకంగా శ్రీశైలం ఈ దేవాలయాల నుంచి తర్వాత కాణిపాకం నుంచి కూడా ప్రచార రథాలు ఇక్కడ ఉంటాయి ఆ ప్రచార రథాల్లో ఆ స్వాముల్ని వీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి మనం ఒక సీసీటీవీలు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం దానిలో 130 వరకు కూడా కంట్రోల్ రూమ్లో సీసీటీవీలు ఉంటాయి మనకి ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్థలాలు అన్ని ప్రాంతాలు రోడ్డు చుట్టుపక్క ఈ యజ్ఞశాలకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్లకు సంబంధించినటువంటి ఏమేమి జరుగుతుందో తెలుసుకోవడానికి అదే రకంగా యజ్ఞశాలలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనకి ఆస్కారం ఉండేటట్టు పెట్టుకున్నాం అది 360 డిగ్రీస్లో మనకి దానికి సంబంధించిన సమాచారం అందరూ కూడా వస్తుంది దీని ఈ కంట్రోల్ రూమ్లో పోలీసు మున్సిపాలిటీ తర్వాత ఇతర సిబ్బంది కూడాను ఎలక్ట్రిసిటీ ఇటువంటివి అన్నీ కూడా నిరంతరం ఇక్కడ ఇబ్బంది లేకుండా పర్యవేక్షించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఓవరాల్గా చూస్తే కనుక ఈ యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు ఒకవైపున యాగ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యాగాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పుకోవచ్చు ఒకవైపున ప్రత్యేకంగా భక్తులందరూ కూడా వీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక 10 స్క్రీన్లు కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు దీంతోపాటు కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశామనేది కూడా దేవాదేశ కమిషనర్ సత్యనారాయణ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి నాయకరావు సాక్షి టీవీ విజయవాడ నుంచి